కుప్పంలో బోగస్ ఓట్లపై వైసీపీ కామెంట్లు చేయడంపై టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు దొంగ ఓట్లకు నాంది పలికిందే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గతంలో కుప్పం మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికల్లో తమిళనాడు, కర్ణాటక నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చింది వైసీపీనేనన్నారు. కుప్పంలో గెలుపు టీడీపీదేనన్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీ గారు కుప్పం పోయి అక్కడ అక్కర్లేని ప్రగల్భాలంతా పలికినాడు. బోగో సీట్లు ఉన్నాయి అక్కడ, అందువల్ల ఏదో చంద్రబాబు మెజారిటీతో గెలుస్తున్నాడని చెప్పడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ బోగస్ ఓట్లకు నాంది పలికింది. చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎలక్షన్ ఎత్తుకోండి, బోగస్ ఐడీ కార్డులు. ఎమ్మెల్యే ఎలక్షన్ ఎత్తుకోండి, బోగస్ ఓట్లు. తిరుపతి బై ఎలక్షన్ ఎత్తుకోండి, వేరే ఊర్ల నుంచి పిలుచుకొని వచ్చి ఐడీ కార్డులు ప్రింటింగ్ చేయించి మెడ్రాస్లో ఓట్లన్నీ వేయటం జరిగింది. తిరుపతిలో మున్సిపల్ ఎలక్షన్ అదే పరిస్థితి. అసలు ఎలక్షనే లేకన్నా యునానిమస్గా చిత్తూరు జిల్లా అంతా పుంగనూరు కాన్స్టిట్యూన్సీ కానీ అన్ని తావల యునానిమస్గా చేసుకోవటం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఓటు వేస్తే గెలవరనే ఉద్దేశంతో రామచంద్రారెడ్డి కానీ ఆయన కుమారుడు కానీ ఇవన్నీ చేసినారు. ఇప్పుడు చాలా నీతులు మాట్లాడుతున్నారు బోగోస్ ఓట్ల గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఓట్ల గురించి. ఫస్ట్ పుంగనూరు కాన్స్టిట్యూన్సీలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసి తర్వాత పక్క కాన్స్టిట్యూన్సీల గురించి మాట్లాడాలా? వీళ్ళు అలవాటు ఏమంటే రామచంద్రారెడ్డికి మిథున్ రెడ్డికి ఫస్ట్ వాళ్ళు చేసే తప్పుడు పనులు వేరే వాళ్ళు చేస్తున్నారని చెప్పి అలవాటు. కాబట్టి ప్రజలంతా గమనించాలా. మీరే చూసారు తిరుపతి బై ఎలక్షను, లోకల్ బాడీ ఎలక్షను, మున్సిపల్ ఎలక్షను, తర్వాత కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా చేశారో. వీళ్ళకు ఫాదర్ అండ్ సన్కు అలవాటు ఏమంటే వీళ్ళు చేసే తప్పుడు పనులంతా కూడా ఊరోళ్ళ పైన చెప్తారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది వీళ్ళు చేస్తూ ఉండేది ఆ పనులే,